ఇస్సాకు జీవితంలో దేవుడు ఆయనను ఎప్పుడు ఆశీర్వదించాడు, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినటువంటి తరువాత ఇస్సాకు ఎలా జీవించాడు, దేవుడు యాకోబును ఎప్పుడు ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఆశీర్వదించినటువంటి తరువాత యాకోబు ఎలా జీవించాడు. ఎందుకంటే మనము ఆశీర్వదించబడాలని ఆశిస్తూ ఉన్నాం, దేవుడు కూడా తన ప్రజలను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆశీర్వదించబడినటువంటి మన జీవితములు ఎలా ఉండాలో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఆదికాండము 26:12 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవునికి స్తోత్రం. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎలా, ఎప్పుడు అంటే ఇస్సాకు నివసిస్తున్నటువంటి గెరారు అన్నటువంటి ఆ దేశములో విత్తనము వేసినప్పుడు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆయన 100 అంతల ఫలమును పొందుకున్నాడని, తద్వారా ఆయన గొప్పవానిగా చేయబడ్డాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఈ యొక్క విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద జీవించినటువంటి దినాలలో అనేక ఉపమానములు చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఉపమానములలో విత్తనములను కూర్చినటువంటి ఉపమానము ఒకటి. ఆ ఉపమాన భావమును ఆయన వివరిస్తూ అన్నారు, విత్తనము దేవుని వాక్యము. ఈ యొక్క విత్తనం అన్నటువంటిది ఇస్సాకు ఆ యొక్క గెరారు అన్నటువంటి దేశంలో విత్తాడు. అయితే ఇప్పుడు వాక్యమైనటువంటి విత్తనమును మన హృదయములో విత్తితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము మన హృదయములో విత్తబడాలి, అప్పుడు మనము ఫలిస్తామని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువుల వారు ఆ ఉపమానములో చివరిలో అంటూ ఉన్నారు, ఏ విత్తనములైతే మంచి నేల విత్తబడ్డాయో ఆ విత్తనములు 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగాను ఫలించాయి. కాబట్టి నీ జీవితంలో ఫలించాలి అనుకుంటే నీ హృదయములో దేవుని వాక్యము విత్తబడాలి. గమనించండి, దేవుడు అబ్రహాముకి చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. అబ్రహాము దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితికి ఎదిగినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఇక్కడ ఇస్సాకు ఎప్పుడు విత్తనము వేయగలిగాడు, ఎప్పుడు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించగలిగాడు అని మనం చూస్తే 26:7 మనము చూస్తే దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురు ఏమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఈ యొక్క ఇస్సాకు ఆ యొక్క అభిమేలేకు రాజు నివాసం ఉంటున్నటువంటి ఫిలిస్తీయుల దేశంలోనికి వచ్చినప్పుడు ఆయన తన భార్యను గురించి అబద్ధం చెప్పాడు. ఎందుకంటే అప్పటిలో ఆ దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, వివాహము కానటువంటి ఒక స్త్రీ ఆ దేశానికి వస్తే రాజు ఆమెను ఏమైనా చేయడానికి అధికారమును కలిగి ఉండేటువంటి వాడు. కనుక ఇస్సాకు ఆ దేశంలోనికి వచ్చినప్పుడు భయపడి తన భార్యను ఆయన సహోదరిగా చెప్పాడు. గమనించండి ఏం జరిగిందంటే, ఆదికాండం 26:8 అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీయుల రాజైన అభిమెలేకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. 9 అభిమెలేకు రాజు ఇస్సాకును పిలిపించాడు, అంటూ ఉన్నాడు, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పెను. 10:11 కూడా చదువుదాం.
అందుకు అభిమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకం తెచ్చిపెట్టువాడవు కాదా అనెను. అభిమెలెకు, ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా. చూడండి, ఎప్పుడు ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేశాడంటే ఈ సంభాషణ జరిగినటువంటి తరువాత ఇస్సాకు ఆ దేశంలో విత్తనము వేయగా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఇస్సాకు వేసినటువంటి ఆ విత్తనము నూరంతలుగా ఫలించింది. ఇక్కడ నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, మన జీవితంలో పాపాన్ని మనము కప్పుకుంటూ పాపములో జీవిస్తూ మనము ఫలించలేము. ఇస్సాకు ఎప్పుడైతే ఆయన చేసినటువంటి పాపాన్ని, ఆయన చెప్పినటువంటి అబద్ధమును ఒప్పుకొన్నాడో, అప్పుడు ఇస్సాకు విత్తనము వేయగలిగాడు. విత్తనము వేసినప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. గనుక ఆ యొక్క విత్తనము నూరంతలుగా ఫలించింది. ఇస్సాకు గొప్పవాడయ్యాడు. ఒకవేళ మన జీవితంలో మనం ఇంకా అబద్ధాలు చెబుతూ పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనము విత్తనము వేయలేము. విత్తనము వేయకపోతే మనము ఆశీర్వదించబడలేమని గుర్తించాలి. అందుకే అక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఇస్సాకు ఆ దేశంలో ఉంటూ విత్తనం వేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి మరొక పాఠం ఏంటంటే, యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 15:7 అన్నారు, మీరు నాయందు నిలిచి ఉండాలి, నా మాటలు మీయందు నిలిచి ఉండాలి. చాలాసార్లు మనము దేవునికి దూరంగా ఉంటాము, కానీ దేవుని వాక్యాన్ని మన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తాం. అది వీలు కాదు. అందుకే యేసు ప్రభువుల వారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు నాయందు నిలిచి ఉండాలి, నా మాటలు మీయందు నిలిచి ఉండాలి. తీగ ద్రాక్షావల్లికి ఎలా అయితే అంటుకొని ఉంటుందో అలానే మీరు నాయందును నేను మీయందును నిలిచి ఉంటే తప్పితే మీరు ఫలించరని యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి దేవునికి దూరముగా ఉంటూ పాపాన్ని ఇంకా మీ జీవితాలలో కప్పుకుంటూ అబద్ధాలు చెబుతూ ఇస్సాకు వలె ఆ యొక్క అబద్ధాన్ని ఒప్పుకొనకపోతే మీ జీవితాలు ఆశీర్వదించబడవు. కనుక మన పాపములను మనము ఒప్పుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, గనుక సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు. సామెతల గ్రంథంలో కూడా దేవుని వాక్యము తెలియజేస్తుంది, అతిక్రమములను దాచిపెట్టక మనము ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు. కాబట్టి అతిక్రమమును మనము దాచిపెట్టుకోకూడదు, పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఆదికాండం 26:14 అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడో, ఎప్పుడైతే ఇస్సాకు ఆ యొక్క దేశమునందు విత్తనము వేసి నూరంతలుగా ఫలించి దేవుని చేత ఆశీర్వదించబడి గొప్పవాడయ్యాడో, ఆ యొక్క ఫిలిస్తీయులందరికీ కూడా ఇస్సాకు మీద అసూయ వేసింది. ఎందుకంటే అంతగా దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఒకవేళ మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ ఉంటే ఆశీర్వదించబడినటువంటి జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? ఏ అభిమెలెకైతే, ఏ ఫిలిస్తీయులైతే ఇస్సాకు మీద అసూయపడి ఆ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళిపోమన్నారో ఆయన మరలా వారికి మేలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. 30 చూడండి, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక్కడ నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఏ యొక్క ఫిలిస్తీయుల రాజైనటువంటి అభిమెలెకు పగచేత అసూయ చేత ఇస్సాకును బయటికి పంపించేశాడో, ఏ ఫిలిస్తీయులైతే ఆయనను తరిమివేశారో వారే ఇప్పుడు
ఇస్సాకు దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారని గుర్తించారు. ఇప్పుడు ఇస్సాకు ఆశీర్వదించబడినటువంటి వాడు గనుక ఆయన ఏమి చేస్తున్నాడంటే, ఎవరైతే ఆయన మీద అసూయపడ్డారో, ఎవరైతే ఆయనను ద్వేషించారో, ఎవరైతే ఆయన మీద పగపట్టి ఆయనను ఆ దేశంలో ఉండకుండా వెళ్ళగొట్టారో, వారికి విందు చేయించాడు. దేవునికి స్తోత్రం. మనం జయించగలమా విందు? ఎవరైనా మనకు కీడు చేస్తే మనం ప్రార్థన చేస్తాం, ఏమని, ప్రభా వాళ్ళకి ఇంకా ఎక్కువ కీడు కలుగజేయినాయన అని. అయితే ఇస్సాకు ఆశీర్వదించబడినటువంటి వాడు, ఆయన జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటంటే, మన శత్రువులను మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల వారు అదే చెప్పారు. మత్తయి సువార్త 5:44, మీరు పరలోకమందున్నటువంటి తండ్రికి కుమారులై ఉండునట్లు ఏమి చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ఈ దినము నుండి నీవు ఆశీర్వదించబడాలి అంటే నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. చేస్తారా? చేస్తారా చేయరా? మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, కీడు చేసినటువంటి వారికి మేలు చేయాలి, శపించినటువంటి వారిని దీవించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతున్నటువంటి మాటలు ఇవి. ఒకవేళ మీరు అలా చేయగలిగితే మీరు ఆశీర్వదించబడినటువంటి వారు. అలా చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వారని అర్థమవుతుంది. కనుక ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడంటే విత్తనమును వేసినప్పుడు. ఎప్పుడు విత్తనం వేయగలిగాడంటే, ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు. ఆయన ఆశీర్వదించబడినటువంటి తరువాత ఆయన శత్రువులను ఆయన ప్రేమించాడు. ఆయన యందు అసూయపడినటువంటి వారికి ఆయన విందు చేయించాడు. కనుక మన జీవితంలో అలా జీవించగలిగితే తప్పకుండా ఆశీర్వదించబడుతాం. సరే, యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు అని మనము చూస్తే, యాకోబు అనగా మోసగాడని అర్థం. మనందరికీ కూడా తెలుసు యాకోబు ఎలా తన తండ్రిని మోసం చేశాడు, యాకోబు ఎలా తన సహోదరుని మోసం చేశాడు. యాకోబు జీవితం అంతా కూడా మోసము చేసేటువంటి జీవితం అయిపోయింది. ఆశీర్వాదముల కొరకు అన్నను మోసం చేసి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. ఆశీర్వాదములు పొందుకొనుటకు తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి ఏషావు వలె గొర్రె చర్మమును వేసుకుని వెళ్ళి తండ్రి ఆశీర్వాదములను పొందుకున్నాడు. మామ అయినటువంటి లాభాను దగ్గర మోసము చేసి ఆయన ఆస్తిని ఈయన సంపాదించుకున్నాడు. యాకోబు జీవితంలో మోసం చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు యాకోబును ఎప్పుడు ఆశీర్వదించాడో తెలుసా? ఆదికాండం 32:22 నుండి చూద్దాం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసులను, తన 11 పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఎప్పుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదం వచ్చిందో తెలుసా? యాకోబుకు అర్థమైంది, ఈ యొక్క పశువులు, ఈ యొక్క గొర్రెలు, ఈ యొక్క ఎడ్లు, ఈ యొక్క సైన్యము పనివారు కాదు, ఆశీర్వాదం అంటే అని చెప్పి ఆయన జీవితంలో ఆయన ఒంటరి వాణిగా సమయాన్ని గడపాలని తీర్మానం చేశాడు. భార్యా బిడ్డలను ఒకవైపు పంపించాడు, తనకున్నటువంటి పశువులన్నింటినీ మరొక వైపు పంపించాడు. ఒంటరిగా ఆ రాత్రి యాకోబు ఉండిపోయాడు. ఆ రాత్రి దేవుడు యాకోబునకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఆశీర్వదించబడాలి అంటే నీవు దేవునితో ఏకాంతముగా గడపాలి. ఇక్కడ నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నటువంటి నీవు దేవునితో సమయాన్ని గడిపేవానిగా ఉండాలి. ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపాలి. దేవుని మందిరానికి వచ్చుట మాత్రమే కాదు, ఉజ్జీవ కూడికలలో పాల్గొనుట మాత్రమే కాదు, కానీ
నీవు అనుదినము దేవునితో వ్యక్తిగతముగా సమయాన్ని గడపాలి, దేవునికి ప్రార్థించే బిడ్డవుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివే బిడ్డవుగా ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యాకోబు ఆశీర్వదించబడినటువంటి తరువాత ఏమి జరిగిందంటే 32:25 తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. 32:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. గమనించండి, ఇక్కడ యాకోబు జీవితంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి మరొక ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడైతే దేవునితో ఒంటరిగా సమయాన్ని గడిపాడో ఆయన జీవితంలో మార్పు వచ్చింది. అది వరకు యాకోబు మోసగానిగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నీవు యాకోబు అనబడవు కానీ ఇజ్రాయేలుగా పిలువబడతావు. యాకోబు నీ జీవితము మార్పు చెందినటువంటిది. ఏంటిది ఆ మార్పు అంటే, ఏ ఏషావునైతే ఆయన మోసము చేసి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసివేసుకొని ఏషావుకు రావాల్సినటువంటి ఏ ఆశీర్వాదములనైతే ఆయన తండ్రి దగ్గర నుండి పొందుకొని మోసగాడై తండ్రి ఇంటిని విడిచి బయలుదేరాడో, ఇప్పుడు అదే యాకోబు ఇజ్రాయేలుగా చేయబడి ఆయన దేవునితో ఒంటరిగా సమయాన్ని గడిపినప్పుడు మోసము చేసినటువంటి అన్నతో సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదించబడాలనుకుంటూ ఉన్నారా? మీరు సమాధానపరచబడాలి. యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో అన్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులై ఉందురు. మీరు భార్యలతో సమాధానము కలిగి ఉండాలి, భార్యలు భర్తలతో సమాధానము కలిగి ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో, తల్లిదండ్రులు పిల్లలతో, అత్తామామలతో, మరి కోడళ్ళు అల్లుళ్ళు వారి యొక్క అత్తామామలతో, కుటుంబంలో సమాధానమును కలిగి ఉండాలి. సమాధానము లేకుండా ఆశీర్వాదము లేదు. భక్తి చాలా కనపరుస్తారు, దేవుని మందిరానికి వస్తారు, చక్కగా పాటలు పాడుతారు, చక్కగా దేవుని స్తుతిస్తారు, చక్కగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటారు, కానీ అత్త పక్కన కూర్చుంటే కోడలు లేచి వెనక్కి వెళ్ళిపోతుంది. దేవుని మందిరంలో నుండి వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారు. వారు వచ్చారు కాబట్టి ఈ మందిరానికి, నేను ఈ మందిరానికి ఇక రాను, నేను వేరే మందిరానికి వెళ్ళిపోతాను అనుకునేటువంటి వారు ఉన్నారు. అలాంటి జీవితాలు ఆశీర్వదించబడవు. దేవుడు ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబును ఆశీర్వదించడానికి ముందుగా ఆయన పేరును మార్చాడు. ఎందుకంటే ఇక మోసగాడైనటువంటి యాకోబు ఇజ్రాయేలుగా చేయబడ్డాడు, దేవుని ప్రజగా చేయబడ్డాడు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి బిడ్డగా చేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అన్నతో సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం. అన్నతో ఎలా సమాధాన పడ్డాడంటే ఆయన కానుక ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మీ కుటుంబంలో ఎవరి మీదైనా మీకు పగ ద్వేషం కోపం ఉంటే మీరు వారితో సమాధాన పడాలంటే మీరు వారికి ఒక బహుమానం ఇవ్వాలి. ఏమివ్వాలి? బహుమానం ఇవ్వాలి. కాబట్టి మనం సమాధాన పడాలి. సమాధాన పడకపోతే మనము ఆశీర్వదించబడలేం. సరే, దాని తర్వాత యాకోబు జీవితంలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడినటువంటి తరువాత ఆయన జీవితం ఎలా మారిందో చూచి మనం ముగించుకుందాం. ఆదికాండము 32:30-31 చదువుకుందాం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. 31:1 అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. అసలు
దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితం అంటే ఏంటిది అంటే, ఏదో గొర్రెలు పశువులు ఆస్తి పనివారు విస్తరించడం మాత్రమే కాదు, చాలాసార్లు దేవుడు మనల్ని ఆశీర్వదించుట అనగా ఏమిటి అంటే, మనకు ఒక మంచి ఇల్లు ఉండడమో, ఒక మంచి టూ వీలరు ఒక మంచి కారు ఉండటమో, లేకపోతే ఒక మంచి ఉద్యోగమును కలిగి ఉండటమో అని మనము ఎప్పుడూ కూడా ఇహ సంబంధమైనటువంటి విషయాలను గురించే ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే వాస్తవానికి దేవుడు ఆశీర్వదించబడుట లేకపోతే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితం ఎలాంటిది, అది ఎలా ఉంటుంది అంటే, కేవలం ఏదో ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు మాత్రమే కాదు. గమనించండి, అక్కడ యాకోబుకు ఏమి తక్కువైంది? ఎందుకని యాకోబు దేవునితో నీవు నన్ను ఆశీర్వదించమన్నాడు? ఆయనకి పశువులు తక్కువయ్యాయా, గొర్రెలు తక్కువయ్యాయా, పనివారు తక్కువయ్యారా, ఏమి తక్కువయ్యాయి? యాకోబుకు చాలా సమృద్ధిగా అవన్నీ ఉన్నాయి. కానీ ఆ రాత్రి యాకోబు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిది ఆ ఆశీర్వాదం అంటే, ఆశీర్వదించబడినటువంటి జీవితము దేవునిని ఆనుకొని జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. యాకోబు అప్పటి నుండి కూడా ఆయన కుంటుతూ నడిచాడంట. ఎలా నడిచాడు? కుంటుతూ నడిచేటువంటి వ్యక్తి ఎవరి సహాయమైనా కోరుకుంటాడు కదా, తనంతట తాను నడవడానికి బదులుగా కుంటుతూ నడిచేటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి సహాయం తీసుకొని ఈయన బరువు ఆయన మీద మోపి ఆయన నడుస్తాడు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనము దేవుని మీద ఆధారపడి జీవించుటయే ఆశీర్వదించబడినటువంటి జీవితం. దేవునికి స్తోత్రం. మన అనుదిన జీవితంలో అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏ సమస్య అయినా ఏ పరిస్థితి అయినా ఏ సమయమైనా మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి. మన సొంత నిర్ణయాలు ఏవి కూడా చేయకూడదు. దేవుని మీద ఆధారపడి జీవించుటయే ఆశీర్వదించబడినటువంటి జీవితం. కనుక దేవుడు అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితములను జీవించుటకు మనకు కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్సాకును ఆశీర్వదించారు, యాకోబును ఆశీర్వదించారు. నాయన, ఇస్సాకు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు మీరు ఆయనను నూరంతలుగా ఫలింప చేశారు, ఆశీర్వదించారు. ఆయన ఆశీర్వదించబడినప్పుడు ప్రభువ ఆయన తన శత్రువులకు సహా మేలు చేశాడు. మా జీవితాలలో కూడా ఇస్సాకు వలె మేము పాపాన్ని ఒప్పుకొని మీతో సరి చేయబడినప్పుడు, నాయన, మీ వాక్యాన్ని మా హృదయంలో విత్తినప్పుడు మేము నూరంతలుగా ఫలించి అనేక మందికి దీవెనకరముగా ఉంటూ ఉన్నప్పుడు, మా శత్రువులను సహితము, మమ్మను హింసించేవారి సహితము, మమ్మను ద్వేషించేవారి సహితము, మమ్మను శపించేవారి సహితము మేము దీవించుటకు మేలు చేయుటకు ఆయన వారిని ప్రేమించుటకు సహాయం చేయండి. యాకోబు జీవితంలో చూసాం ప్రభా, ఆయన మోసగాడిగా ఉన్నాడు, అయితే ఒంటరిగా మీతో గడిపినప్పుడు ఆయన జీవితంలో మార్పు వచ్చింది. ఇక్కడ మాలో ఎంతమంది ప్రభా ఎలా ఉన్నామో మీరు చూస్తూ ఉన్నారు నాయన. మీకు ఇష్టం లేనటువంటి జీవితాన్ని ప్రభా మేము మార్చుకొనాలంటే, మీకు ఇష్టకరమైన జీవితాన్ని కలిగి జీవించాలంటే మేము ఒంటరిగా మీతో సమయాన్ని గడపాలని యాకోబు జీవితంలో నుండి నేర్చుకున్నాం. కనుక ఈ దినము నుండి ప్రభా ఒంటరిగా మీతో ప్రతిరోజు ప్రార్థనలో సమయాన్ని గడపడానికి, వాక్య ధ్యానములో మీతో సమయాన్ని గడపడానికి సహాయం చేయండి. తద్వారా మేము ఎవరితో అయితే అసమాధానముగా ఉన్నామో ప్రభా వారందరితో సమాధానపరచబడి తండ్రి, ప్రతి విషయములో ప్రభా నాయన మీ మీద ఆధారపడి మిమ్మును ఆనుకొని ప్రభా జీవించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండే కృపను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా.
When